నమస్కారం ప్రసాద్ మనం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇవి వన్ ప్లస్ నాట్ బర్డ్స్ రీసెంట్ గా లాంచ్ చేసింది వన్ ప్లస్ ఈ బర్డ్స్ ని ఈ వీడియోలో మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఎలా ఉన్నాయో వీటి ప్రైస్ వచ్చేసరికి 2799 రూపాయలు పెట్టారు ఆ ప్రైస్ కి తీసుకోవచ్చా లేదా మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం దీని బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ మీకు ఇలా ఉంటుంది అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు ఫస్ట్ కేస్ తో పాటు ఇయర్బడ్స్ అయితే వస్తాయి తర్వాత మీకు సేఫ్టీ గైడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి రెడ్ కేబుల్ క్లబ్ కార్డు ఉంటుంది నాట్ స్టిక్కర్స్ ఉన్నాయి టైప్ సి కేబుల్ ఉంది ఎక్స్ట్రా ఇయర్బడ్స్ కూడా ఇస్తున్నారు బాక్స్లో నెక్స్ట్ గా దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ మొత్తం అయితే ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేస్తారు డిజైన్ మొత్తం కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది మొత్తం ఫ్లాట్ డిజైన్లు అయితే వస్తుంది ఈవెన్ ఇయర్బడ్స్ కూడా మీకు ఫ్లాట్ సైడ్స్ వస్తున్నాయి ఓవరాల్ అయితే మొత్తం డిజైన్ చూడడానికి అయితే బాగున్నాయి అండ్ ఇన్ ఇయర్ మనకి పెట్టుకున్నప్పుడు కూడా మీకు ఫిట్టింగ్ అయితే చాలా బాగున్నాయి ఎక్కడ మనకి పడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఫిట్టింగ్ పరంగా కూడా ఇయర్బడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తే మనకి సిల్వర్ కలర్లో ఒక మిర్రర్లా కనిపిస్తుంది మనకి టచ్ ఏరియా అనమాట ఇక్కడ నుంచి మనం టచ్ కంట్రోల్స్ అయితే యూజ్ చేయొచ్చు అండ్ దీనిలో చూస్తే మనకి మొత్తం 4 మైక్రోఫోన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి టాప్లో 2 ఉన్నాయి బాటంలో 2 మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి దీనిలో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు ఈఎంసీ ఉంటుంది మీకు కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఇది క్యాన్సిల్ చేయగలదు అండ్ మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి అయితే మీ వాయిస్ అయితే క్లియర్గా అయితే వినిపిస్తుంది ఇది మొత్తం 2 కలర్స్లో వస్తుంది ఒకటి బ్లాక్ కలర్ ఒకటి వచ్చేసరికి వైట్ మార్బుల్ కలర్ మీ ఇష్టం ఏదైనా కలర్ మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇవి మీకు IP55 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్తో వస్తున్నాయి సో మీకు బెటర్ అనమాట IP55 అంటే మీకు ఈవెన్ మీకు చిన్న చిన్న రైన్స్ కూడా ఇది ఈజీగా సర్వైవ్ అవ్వగలదు మీరు నార్మల్గా జిమ్కి ఇట్లాంటివి తీసుకెళ్ళారనుకోండి స్వెట్ ఈజీగా ఇది రెసిస్ట్ అవుతుంది సో ప్రాబ్లం అయితే ఏముండదు మీరు వాటర్ ఉన్న ఎన్విరాన్మెంట్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు మరి డీప్ వాటర్లోకి తీసుకెళ్ళకండి ఎక్కువసేపు ఉంచకండి నార్మల్ మీకు రెయిన్స్ కానీ లేకపోతే స్వెట్ కానీ ఇట్లాంటివి ఈజీగా సర్వ్ అవ్వగలదు నెక్స్ట్ దీని బ్యాటరీ గురించి మాట్లాడితే కేస్లో 480 mAh బ్యాటరీ ఉంటుంది బడ్స్లో 41 mAh బ్యాటరీ ఉంటుంది ఈచ్ బడ్లో అండ్ బడ్స్లో మీకు బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 7 hours వరకు వస్తుందని కంపెనీ చెప్తూ ఉంది ఒక 1 hour అట్లా తగ్గించుకోండి 5 to 6 hours అయితే ఈజీగా మీకు వస్తుంది ఒకసారి సింగిల్ ఛార్జ్కి విత్ కేస్ అయితే 30 hours వాళ్ళు చెప్తుంది ఒక 24-25 hours అయితే ఈజీగా మీకు బ్యాటరీ లైఫ్ అయితే దీనిలో అయితే వస్తుంది ఎందుకంటే దీనిలో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు సో మీకు బ్యాటరీ లైఫ్ బాగానే ఉంటుంది అండ్ ఛార్జింగ్ కూడా ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది 10 minutes దీన్ని ఛార్జ్ పెట్టి 5 hours వరకు మీరు ఈజీగా వీటిని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకా పెయిరింగ్ విషయానికి వస్తే మాత్రం మీ బడ్స్ లోపల పెట్టేసి జస్ట్ క్యాప్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కసారి మీకు బ్లూటూత్ ఆప్షన్స్లో కనిపిస్తుంది కొన్ని ఫోన్స్కి అయితే కనిపించదు అట్లాంటి సిచ్యువేషన్లో మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు టైప్ సి పోర్ట్ ఉంది కదా దీని పక్కనే మీకు పెయిర్ బటన్ అయితే ఇచ్చారు దీన్ని లాంగ్ పర్చేస్ పట్టుకోండి పేర్ మోడ్లోకి వెళ్తుంది అక్కడ నుంచి మీరు కనెక్ట్ చేయొచ్చు వన్స్ దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇంకో దానిలో కూడా మీరు దీనిలో ఆఫ్ చేసేసి దానిలో కూడా కనెక్ట్ చేయండి వేరే ఫోన్లోకి అంటే మీరు రెండు డివైస్ మధ్య స్విచ్ అవ్వచ్చు ఆప్షన్ కూడా ఉంటుంది దీనిలో సో రెండు ఫోన్స్కి మీరు కనెక్ట్ చేసి రెండింటి మధ్యలో మీరు స్విచ్ అవ్వచ్చు నెక్స్ట్ వీటిని కనెక్ట్ చేసిన తర్వాత మీరు వన్ ప్లస్ ఫోన్ యూజ్ చేస్తే నార్మల్గా అయితే మనకి వన్ ప్లస్ బర్డ్స్ ఇట్లాంటి కనెక్ట్ చేసినప్పుడు సెట్టింగ్స్లోనే మనకి అన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మనం టచ్ కంట్రోల్స్ ఇట్లాంటివన్నీ అక్కడ నుంచి మేనేజ్ చేయొచ్చు కాకపోతే ఈ ఇయర్బర్డ్స్లో అయితే మాత్రం వన్ ప్లస్ ఫోన్ కూడా ఇది సెట్టింగ్స్లో మనకి ఏ ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు సో అందరూ ఈ ఇయర్బడ్స్ కొంటే మాత్రం యాప్ అయితే యూజ్ చేయాలంటుంది హే మెలోడీ యాప్ ఉంటుంది కదా ప్లేస్టోర్లో మీకు దొరుకుతుంది ఐఓఎస్లో ఉండదు ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్కి మాత్రమే ఉంటుంది హే మెలోడీ అని చెప్పేసి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు దీని లోపల మీకు మొత్తం ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు బ్యాటరీ లైఫ్ కనిపిస్తుంది అండ్ మీరు లెఫ్ట్ ఇయర్బడ్కి రైట్ ఇయర్బడ్కి టచ్ కంట్రోల్స్ అని ఉంటుంది బాటంలో చూడొచ్చు మీకు టచ్ కంట్రోల్స్ ఉంది ఆమె క్లిక్ చేస్తే మీరు లెఫ్ట్ ఇయర్బడ్కి రైట్ ఇయర్బడ్కి మీరు సెట్ చేసుకోవచ్చు సింగిల్ ట్యాప్కి డబల్ ట్యాప్కి ట్రిపుల్ ట్యాప్కి టచ్ అండ్ హోల్డ్కి మీకు నచ్చిన టచ్ కంట్రోల్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు సింగిల్ ట్యాప్కి నేను పాస్ పెట్టాను డబల్ ట్యాప్ వచ్చేసరికి ప్రీవియస్ నెక్స్ట్ ట్రాక్ పెట్టాను ట్రిపుల్ ట్యాప్ వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్కి పెట్టాను టచ్ అండ్ హోల్డ్ వచ్చేసరికి స్విచ్ బిట్వీన్ డివైజెస్ నేను చెప్పాక ఇందాక రెండు డివైస్ మధ్య ఇది స్విచ్ అవుతూ ఉంటుంది రెండింటి కనెక్ట్ చేయొచ్చు మీరు దీన్ని సో ఇట్లా మీరు ఈ టచ్ కంట్రోల్స్ అయితే యూజ్ చేయొచ్చు అండ్ దీనిలో మీరు వాల్యూమ్ తగ్గించుకోవడానికి పెంచడానికి ఇట్లాంటి ఆప్షన్ అయితే ఏం లేదు టచ్ కంట్రోల్స్ ఇది ఒకటైతే మిస్ అయింది అది కూడా ఇచ్చి ఉంటే బాగుండేది యాప్ లోపలే మీకు కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి బ్యాలెన్స్డ్ బేస్ మీరు మీ ఇష్టం మీకు నచ్చినట్లు మీరు మోడ్ అయితే సెట్ చేసుకోవచ్చు బేస్ సెలెక్ట్ చేసి ఇంకా మీకు ఎక్కువ బేస్ అయితే వస్తుంది మీ యూజర్స్కి తగ్గట్టు మీకు ఎంత సరిపోతుంది దాని ప్రకారం మీరు ఈ ప్రొఫైల్స్ అయితే మీరు సెట్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఇయర్బడ్స్ మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తాయి ఒకవేళ మీ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉందనుకోండి ఈజీగా మీరు వీటిని యూజ్ చేయొచ్చు మీరు డాల్బీ అట్మాస్ సపోర్ట్ సాంగ్స్ ఉంటాయి కదా విన్నప్పుడు మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే అర్థమయ్యింది డాల్బీ అట్మాస్ ఆఫ్ చేసుకొని వినండి ఒకసారి ఆన్ చేసుకోనండి ఆ సాంగ్ని
క్లియర్ డిఫరెన్స్ అర్థమైపోయింది. సో డాల్బీ అట్మాస్ ఉంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇయర్బడ్స్ నుంచి అయితే ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్స్ గురించి మాట్లాడితే దీనిలో మీకు 12.4 mm టైటానియం డ్రైవర్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఓవరాల్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, బేస్ అయితే మీకు చాలా బాగా వస్తుంది. అండ్ ఈ మధ్యకాలం నేను విన్న వాటిలో 3000 రూపాయల లోపు ట్రైబల్స్ అంటే ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ ఉంటాయి కదా, మీకు గిటార్ కానీ ఇట్లాంటి ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ ఉంటాయి, అవి మీకు దీనిలో క్లియర్గా అయితే వినిపిస్తున్నాయి. అండ్ మిట్స్ కూడా బాగున్నాయి, సింగర్ పాడేవి కూడా మీకు చాలా బాగా క్లియర్గా అయితే వినిపిస్తున్నాయి. ఓవరాల్ సౌండ్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు బేస్ లవర్స్ అయితే మాత్రం ఇయర్ ఫోన్స్ మీకు చాలా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే బేస్ మీకు రిచ్ బేస్ వస్తుంది. మీరు నార్మల్ ఇప్పుడు రియల్మీ ఇట్లాంటివి నేను విన్నాను, బేస్ ఉంటుంది కానీ ఆ రిచ్నెస్ అయితే ఉండదు, దీనిలో రిచ్ బేస్ ఉంది. అండ్ మిట్స్ కూడా బాగా వస్తున్నాయి. ఒక్కొక్కసారి మీకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ మీకు కొద్దిగా బేస్ని కొద్దిగా హెవీ వస్తున్నట్టు అనిపిస్తుంటాయి ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్, ఎందుకంటే వీళ్ళు ఫ్రీక్వెన్సీ పెంచారు. ఏదైతే ఈ డ్రైవర్స్ ఉన్నాయి, డ్రైవర్స్ ఫ్రీక్వెన్సీ ఇండియాలో మనకి 102 అట్లా ఉంటుంది, వేరే కంట్రీస్లో 98 డెసిబల్స్ ఉంటుంది. సో 4 డెసిబల్స్ అయితే ఇండియాలో పెంచారు, ఎందుకంటే మనం కొద్దిగా లౌడ్గా వింటాం కాబట్టి సాంగ్స్, వీళ్ళు ఫ్రీక్వెన్సీ దీన్ని ఇంక్రీజ్ చేస్తారు. అప్పుడప్పుడు మీకు కొద్దిగా హై ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ ఉంటాయి కదా, అవి మీకు కొద్దిగా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఓవరాల్గా అయితే మాత్రం ఈ మధ్యకాలం ఎన్ని వాటిలో అది 3000 రూపాయల లోపు సౌండ్ క్వాలిటీ అది మాత్రం చాలా బాగుంది వీటిలో. అండ్ నెక్స్ట్ దీనిలో మనకి ఒక మిస్ అవుతుంది వచ్చేసరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రైస్ 3000 రూపాయల లోపు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేము, ఇచ్చుంటే చాలా బాగుండేది కాబట్టి వన్ ప్లస్ అది కూడా 3000 రూపాయల లోపు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే అది కల్లో మాట అనమాట. అండ్ దీనిలో మీకు 94 మిల్లీసెకండ్ లో లేటెన్సీ మోడ్ కూడా ఉంటుంది గేమింగ్ ఆడుతున్నప్పుడు. ఇది మీకు వన్ ప్లస్ ఫోన్స్కి మాత్రమే వర్క్ అవుతుంది, మీరు వేరే ఫోన్స్ ఉంటే మాత్రం ఇదేమి యూజ్ ఉండదు. మీకు నేనైతే చెప్పేది ఒకటే, ఒకవేళ మీరు ఎక్కువ గేమ్స్ ఆడాలైతే మాత్రం వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకండి, వైడ్ ఇయర్ ఫోన్స్ తీసుకోండి, మీకు లేటెన్సీ ఏమి ఉండదు, బాగుంటాయి ఫుట్ స్టెప్ సౌండ్స్ కానీ ఇవన్నీ మీకు క్లియర్గా వస్తుంటాయి, డిలే లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. వైర్లెస్ మీకు ఏదో టైంలో ఏదో ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తాయి. అండ్ దీని ప్రైస్ చూసుకుని 2799 రూపీస్ ఉంది, ఎటువంటి ఆఫర్స్ అయితే వీళ్ళేమి ఇవ్వట్లేదు. ఏమన్నా బ్యాంక్ ఆఫర్ ఇట్లాంటివి మీకు వచ్చి ఒక 2800 రూపాయల లోపు వచ్చినా కానీ సౌండ్ క్వాలిటీ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఇవి ఖచ్చితంగా చెక్ చేయండి. ఒకవేళ వన్ ప్లస్ ఫోన్ యూస్ చేసిన వాళ్ళైతే మీకు ఈ 94 మిల్లీసెకండ్ లో లేటెన్సీ గేమింగ్ మోడ్ డాల్బీ అట్మాస్ ఇట్లాంటివన్నీ మీకు ఫోన్స్లో ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి కూడా ఇవి మీకు బడ్జెట్లో మాత్రం చాలా మంచి ఇయర్బడ్స్. కాకపోతే దీనిలో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉండదు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం వన్ ప్లస్ నాట్ బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ షిమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.